ఆటను కొయ్యండి యాటందంటే మా కుంపన పరిష్కారం ఉంటే ఎట్ట కూర్చారు నువ్వు 10 రూపాయలు టెంకాయకి 15 వేలు మే యాటం తింగాలంటే ఎట్ట తెంగించుకోవాలి మేము 15 వేలు మే యాటం తింగాలంటే ఎట్ట తెంగించుకోవాలి మేము 10 రూపాయలు టెంకాయకి యాటం తింగాలంటే దెంగలేమ్మా యాటం తింగాలంటే దెంగలేమ్మా నిమ్మలం గుణమంటే ఉంటాం యాటలు గీటలు అంటే మేము దెంగలేని పని మా కుంపల అమ్మాల మేము మేము దెంగలేని పని మా కుంపల అమ్మాల మేము ఎట్ట కూర్చారు మా టెంకాయ మా నమ్ముకునేది యాట ఎట్ట కూర్చారు మా టెంకాయ మా నమ్ముకునేది యాట ఎట్ట కూర్చారు మా ఏం చేయాలమ్మా నీ బాధ ఏంది మేకన పోయాల మటన్ కూర్చి పోలని మేకన పోయాల మటన్ కూర్చి పోలని దదింగించుకునేటుంది మేకన పల్లిచ్చి దదింగించుకునేటుంది మేకన పల్లిచ్చి ఇట్టన్న ఇప్పుడు ఈ రోజు వీడియో చేసి రొట్టెగాడు ఏదో దేవతకు ముక్కున్నాడని నాతో ఒకసారి చెప్పినాడు టెంకాయ తీసుకుని ముక్కున్నానని సో దాన్ని అది పెద్దదైందిరా దాన్ని మనం టెంకాయని కాస్త మేగపోతు కోయాలరా అని చెప్పి వంద చేసినాం చాలా అంటే చాలా ఫన్నీ వచ్చింది సో వెంటనే వెళ్ళి వీడియో చూసేయండి దీన్ని పార్ట్ 2 కావాలనుకుంటే అండ్ వెంటనే మన డిస్క్రిప్షన్ ఇంకో ఛానల్ లింక్ ఉంది దాంట్లో చూడండి అండ్ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది వెళ్ళి ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పింది పంపి నాకు నిద్రలో నిద్రలో ఉత్తరం పోసుకుంటే అమ్మవారి దగ్గర అంతరం మెచ్చదిరా భయపడి పిల్లడు పోసుకుంటాడమ్మ ఒక రోజు నువ్వు ఇలా దారిన పోతుంటే నాకు మొక్కున్నావు తల్లి టెంకాయ కొడతాను అని ఎవరికి అది నేరవేరలా నువ్వు చూసినావా నీ కళ్ళతో నా కళ్ళతో నేను చూడబట్టే చెప్తున్నానా మూర్ఖుడా ఏమని ముక్కున్నావు నువ్వు నేనేంటి ముక్కుంటానా ఇది మూర్ఖుడా గీర్కుడా అంటుంది నేనేంటి ముక్కుంటానా ఇది మూర్ఖుడా గీర్కుడా అంటుంది మా దొంగదిన్నట్టుంది మనం గుళ్ళకు పోయి చూపించుకున్నాం పా నువ్వు అమ్మవారి గుళ్ళకి వెళ్ళకు కాదురా నువ్వు ఏమని ముక్కునేవు నువ్వు ఇక్కడ తెంకొచ్చావంటే ఏమన్నా సెటప్ పెట్టింటున్నావు నువ్వు నాకు అర్థం కాలేదు నీ బాధ ఎందుకు చెప్పున్నా నాకు అర్థం కాలేదు నన్ను బాధ ఎందుకు చెప్పున్నా నువ్వు నిద్రలో పోసుకున్నావు అంటే వచ్చినాము ఆయనకు ముక్కోవాల్సిన అవసరం ఏమి నీకు మా అమ్మ చెప్పేది ఇంకా పెద్ద విచిత్రం నేను గుద్ద ముసుకుని నేనంతా నేనే పోయి సాయిబాబులో చూపించుకునే మీరు మా ఇంటికారి దగ్గరలో సాయిబాబా కూడా ఇదే చెప్తాడు ఒక్క నిమిషం ఎందుకు ముక్కునేవరా నేను ముక్కోలే నీకు దిక్కు తెలుసా యారు టెంకాయ ఆటనమ్మా ఏందమ్మా టెంకాయ కొడతా అన్నాడు తర్వాత ఇప్పుడు బూతులు తిడుతూ అమ్మవారిని హింసిస్తున్నాడు ఓ నేనైతే హింసిలేమ్మా నైనా నీకు దండం నైనా తల్లి ఓ నేనైతే హింసిలేమ్మా నైనా నీకు దండం నైనా తల్లి ఆటను కొయ్యండి యాటం తింగాలంటే మా కుంపన అమ్మాల యాటం తింగాలంటే మా కుంపన అమ్మాల ఏమనుకుని ఆటను కొయ్యాలి నీ ఆటను కొయ్యాలంటే మా కుంపన అమ్మాలి నానికి దిక్కు తెచ్చాను నువ్వు ఇచ్చావా ఆటను కూర్చోమ్మాన్ని 10 రూపాయలు టెంకాయకి ఆటను తింగాలంటే దెంగలేమ్మా ఆటను తింగాలంటే దెంగలేమ్మా దెంగలేం పని మా ఇవన్నీ ఇస్తే దెంగలేని పని మేమైతే టెంకాయ కొట్టుకుని నిమ్మలం గుణమంటే ఉంటాం ఆటలు గీటలు అంటే మేము దెంగలేని పని మా కుంపల అమ్మాల మేము మేము దెంగలేని పని మా కుంపల అమ్మాల మేము నీ శిక్ష ఇంకా పెరుగుతానే ఉంటది ఆటను కోస్తేనే శిక్ష తగ్గిద్ది శిక్ష తగ్గిద్ది మా కుంప పోతాది మడ్డ పెడతాది మేము మా కుంప పోతాది మడ్డ పెడతాది మేము ఇలానే చేస్తూ ఉంటానే ఉంటది నువ్వే నేను ఇమ్మగారి దగ్గర వచ్చి నేను సాయిబాబులు చూపించుకున్నదా ఆట పెరుగు శిక్ష పెరుగుతుంటదంటరా ఏంటి పెరుగుతుంది ఏంటి పెరుగుతుంది నువ్వు తప్పు చేసినా కుదరా ఏంటి పెరుగుతుంది అది టెంకాయతో పెట్టుకుని టెంకాయ కొట్టాలి కదా టెంకాయ కొడతా ఏట కెట్ట పోతుంది ఏట ముక్కునేనా డే అమ్మా ఇంకేమ్మా ఎట్టమ్మా నువ్వు టెంకాయ కొడతా అని ముక్కున్నావు నేను ముక్కోలే సామి నేను ముక్కోలే నేను ఇట్లా సమీ నమా అని ముక్కునే నేను టెంకాయ కొడతాను ముక్కోలేనా టెంకాయ కొడతాను ముక్కొని తర్వాత దానికి పరిష్కారంగా ఏట ఏట కొయ్యాలి అమ్మమ్మా మా ఎట్ట కూర్చారు మా టెంకాయ మా నేను ముక్కునేది ఏట ఎట్ట కూర్చారు మా టెంకాయ మా నేను ముక్కునేది ఏట ఎట్ట కూర్చారు మా పెరుగుతానే ఈ నీకు గుద్ద తెలుదు కాకరకాయ తెలుదురా నీకు మట తెలు గుద్ద తెలుదు నువ్వు అన్ని దెంగులు దెంగ పని చేస్తావు నువ్వు దెంగొచ్చావు ఇప్పుడు నాకు దెంగులు ఆయన యాటనకు వచ్చిన శాంతి ఇచ్చేదంట ఏమి శాంతి ఇచ్చేది ఆయన ఆయన మాటలు అమ్ము మట ఊసిపోతాము ఆయన మాటలు అమ్ము మట ఊసిపోతాము మా ఎట్టమ్మ నువ్వు ఇలానే తిడుతూ అమ్మవారిని స్క్రీన్ ఇస్తున్నావు అమ్మవారిని చెప్పిస్తూనే ఉన్నా
అమ్మవారిని తిరుగుతున్నావు కదరా టెంకాయ కొడతా మా నీ కాళ్ళు పట్టుకుంటానైనా మగా తల్లి మా నీ కాళ్ళు పట్టుకుంటానైనా మగా తల్లి నీ కాళ్ళకు నమస్కారం మా తల్లి ఎన్ని చెప్పినా కుదరదు ఆటను కొయ్యాలి సత్య సత్యం బతికితే బతుకుతాం కొంబమ్మ నువ్వు దావు నేను సచ్చేది ముక్కునేది కదా నువ్వు ముక్కునే ఉన్నా ఏందని జరిగితే ఎవర్రా అమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలమ్మా ఏది చేసినా యాటను కొయ్యాలి యాటను కోస్తేనే ఈ శాపం తగ్గిద్ది నువ్వు పని చేద్దామన్నా పుల్లేని కొద్దాం పట్టినా అమ్మవారి దగ్గర అవలేదురా లేకపోతే కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు వంకర్లు పోతాయి నేను కాళ్ళు చేతులు పోతాయంటరాబిజింగ్ తల్లి నరకం లేకుండా ఓటే పరి చూడమా ఏందిరా ఇది అట్టాడు ఏంది మాట్లాడుతున్నావురా అనుభవిస్తాడు దండం పోయిన ఎటన్ చెప్పో కాళ్ళు పచ్చవుతాడు బెల్లం రాడి నాకు సంబంధం లేని దింగమ్మ తప్పో ఏంది ఏంది ఓ టెంకాయ ముక్కుంటే మేకను కొయ్యాలనా ఏం మా కొంప దింగుతుంది ఓ టెంకాయ ముక్కుంటే మేకను కొయ్యాలనా ఏం మా కొంప దింగుతుంది ఏమో ఉత్తరం టెంకాయ ఎన్ని ముక్కునేవారు పూకాని ఇలా చెయ్యకపోతే ఖచ్చితంగా అనుభవిస్తాడు రక్తం కక్కుంటాడమ్మా రక్తం కక్కుంటూ చచ్చిపోతాడు నీ గుద్దేళ్ళు మగం తిన్ను నీ గుద్ద మగం గుద్దం తేంగనండో నీ గుద్ద మగం గుద్దం తేంగనండో నెత్తురు కట్టుకుండు రోడ్ల మటు పాగుతూ చచ్చిపోయిప్పుడు ఏం చేయాలి పరిష్కారం తల్లి మా పరిష్కారం చూడు మా నాయన తల్లి తెప్పించాడు అమ్మకి శాంతం కావాలి అంటే మేకను బలించాలి మా ఫ్రూటీని మా కారు లో తాగుతావు మా ఫ్రూటీని మా కారు లో తాగుతావు దేవత దేంద్రా కాల్తాందంటే రక్తం తాగలరా ఇది ఎప్పటికీ ఆగేటట్లేదు ఏం చేయాలి చివరి పరిష్కారం చివరి పరిష్కారమైన మొదటి పరిష్కారమైన మేకను బలిచ్చి నా దగ్గరికి తీసుకొస్తేనే అది శిక్ష తగ్గిద్ది మాట్లాడతామా నువ్వు ఏం చేయాలి రొట్టె దొదంగించుకునేట్టుంది మేకను బలిచ్చి దొదంగించుకునేట్టుంది మేకను బలిచ్చి ఇస్తున్నా ఇప్పుడు టెంకాయకి మేక 10 రూపాయలు టెంకాయ 15,000 మేకను పోయాలంటే మా అమ్మ మెడతో ఉచ్చలేచ్చాది ఇప్పుడు ఇప్పుడు పరిష్కారం ఏమైనా జరగడం జరిగితేరా జరగడం జరుగుతాయి అంటే నేను మా అమ్మ జరిగింది దిక్కు రక్తం చచ్చిపోతామంటారా ఎట్టన్నా ఇప్పుడు ఏ పరిష్కారం అడుగున్నా ఏదైనా అదే పరిష్కారం ఎంత తొందరగా పరిష్కారం అంటే ఎట్ట కూర్చోరు నువ్వు 10 రూపాయలు టెంకాయకి 15,000 ఏటం తింగాలంటే ఎట్ట తెంగించుకోవాలి మేము 15,000 ఏటం తింగాలంటే ఎట్ట తెంగించుకోవాలి మేము 10 రూపాయలు అప్పుడు నువ్వు చేయలేదురా కుంక ఏంది కుంక నువ్వు చెయ్యలేదు ఆ 10 రూపాయలు టెంకాయ కొట్టుంటేనే అయిపోయేది కదా మటన్ దగ్గరికి వీళ్ళు అట్ట కాదులేరా మనం మటన్ వచ్చే వాళ్ళు గిన్నెలు ఎత్తుకొని వచ్చి మా అంటే మనం ఒక అర్ధ కేజీ వేళ నా మాట రొట్టెని చెప్తానేమో కాళ్ళు చేతులు పడిపోతే నువ్వు ఏం చేస్తావా మడ కూర్చోవా కూర్చో కూర్చోలే మీ మడ్డలకు నమస్కారం అయినా ఇమ్మకు నమస్కారం నీ కాళ్ళు ముక్కుతాను నీ మడ్డం ముక్కుతానైనా నన్ను ఇష్టపడనైనా నేను కుంభ పోతా పేగులు ఘటన రోడ్డు మొత్తం పాకుంటూ వెళ్తాడు నాదుండేది నాదుండేది రక్తం 5 పాయింట్లు ఉంది మా రక్తం రోడ్డు అంతా పారలేను మా 5 పాయింట్లు రక్తం రోడ్డు అంతా ఇట్లా మారుతాను ఇప్పుడు ఏం చేద్దాం అన్న పరిష్కారం పోయివా నాకపోతే పోయివా నువ్వు ఇచ్చావా నేను అప్పు ఇచ్చా కడతావా నాకే గుద్ద కాడు నువ్వు 200కే నువ్వు ఎన్నాలే కదా ఇంకినవే ఇప్పుడు అమ్మకి ఏం చెప్తావు చెప్పు నువ్వు అదే తినావు అనుకో అమ్మాయికి ఏం చెప్తావు చెప్పురా ఏం చేయాలమ్మా నీ బాధ ఏంది మేకను కొయ్యాలా మటన్ కూర్చి పోలేను మేకను కొయ్యాలా మటన్ కూర్చి పోలేను చెప్పమ్మా ఏదైనా అదే పరిష్కారం ఉమ్మానైనా నీ కాళ్ళకు నమస్కారం పెడతాయి నేను ఒక పరిష్కారం చెప్పు తల్లి తింటావా చేస్తావా ఒప్పుకో తినాలమ్మా కాదు నేను చెప్పినా ప్రతి వారం నా దగ్గరికి కోడి కోడి తీసుకుని వచ్చి పలహారంగా కోడి రేటు సన్న రేటు ఉందా చికెన్ 200 రూపాయలు కేజీ నాటుకోడి కొయ్యాల్సింది నాటుకోడి 720 రూపాయలు మటన్
మటన్ వచ్చా రేటుకు. ఇప్పుడు ఏం చేయాలని అమ్మాయికు? అమ్మ మటన్ కోడి కోసి ఆడకట్టి పోవాలా ఇంకేది డైలీ అది మేక వచ్చే సౌకర్యం ఇంటికి వచ్చా తరిగితే ఎవరా చిన్న పరిచయం టెంకాయ లోపల 25 అయితే అట్ట కాదురా ఇప్పుడు ఆ మేకపోతే ఏదో తెంపితే ఆడికి పోతుంది కదా 10 రోజులు అయింది ముక్కొని ఇప్పుడు 10 టెంకాయలు అనుకో దింగితే ఓటే పరి 15,000 మేకపోతే దెంగలేం కదనా దింగితే ఓటే పరి 15,000 మేకపోతే దెంగలేం కదనా 700 కేజీలు 7 10 10 10 ఓయమ్మ కోళ్ళకి 12,800 అవుతుంది నాన్న నేను దెంగలేను అంత ఏంటి వచ్చా నీకు నీకు నాకు కోపం తెప్పించే కొద్ది పనిష్మెంట్లు పెరుగుతాయి అమ్మవారిని నువ్వు శపిస్తున్నావు అమ్మవారిని నువ్వు నా పరిస్థితి బాగాలేదు మా అని చెప్పుకుంటా అంటే నువ్వు దొంగ ఉడిపించావు కదా అమ్మవారికి కోపం పెరుగుతానే ఉంది మన దండ కూడా వేసామ్మా దండ వేసి నన్ను నా 15,000 లెక్కదైనా ఇద్దరు ముగ్గురు కలిసి ఏమో మీకేమిటింది చూడు ఆయన ఎన్మని చూచాడు నాకు అర్థమైతుంది నాకు అర్థమైతుంది ఏమో చెయ్యాలంటే కూర్చోరా నేను కూర్చోలేదు నాకు 15,000 లెక్క లేదు నా.